లక్ష్మి నువ్వా? ఎంత పెద్దదానమైపోయావు. మీరు కూడా పెద్దయ్యారు కదా మేడం. షట్ అప్. పద, మనం రాంబాబు దగ్గరికి వెళ్దాం. లక్ష్మి, అమ్మాయి గారితో అలా మాట్లాడకూడదు. నువ్వు ఇంటికి వెళ్ళు. సారీ మేడం, దానికి ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి. పని లేదు, పాడు లేదు, అన్ని అబద్ధాలే. సౌమ్య, మా నాన్న రాంబాబుని అస్సలు కలుసుకునివ్వడు. ఎందుకు? ఎందుకో వెళ్తూ మాట్లాడదాం. పద డాడీ, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. మీ అమ్మాయికి సెక్యూరిటీ గా మా మామ, వాళ్ళ అమ్మాయికి సెక్యూరిటీ గా నేను బయలుదేరుతున్నాను సార్. వెళ్ళొస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీతో నాకు చాలా పనుంది. ఇక్కడే ఉండండి. ఓహో, ఇట్స్ ఆల్రెడీ 8 o'clock. నాకు అర్థమైంది సార్, తెచ్చేస్తాను. గ్లాసులు కడుక్కు వచ్చేస్తాను సార్. షట్ అప్. 3 kgలేగా? 3 kgలేనయ్యా, సరిగ్గా తుయ్యి. మాకు తెలుసులేవమ్మా. అరే రాంబాబు, చిన్నప్పటికి ఇప్పటికి నువ్వు ఎంత మారిపోయావు. అవును, మీసాలొచ్చి ఫేస్ కట్ నే మార్చేసింది కదా. అవును, నువ్వేంటి సడన్ గా అమెరికా నుంచి మా ఊరు వచ్చేసావు? రావడం ఏంటి, ఇక మీదట ఇక్కడే ఉంటాను. నాకెలాగో అమెరికాలో చదువైపోయింది, డాడీకి ఊరు ట్రాన్స్ఫర్ అయింది కదా. అలాగా అయితే ఇక మీదట ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటారన్నమాట. అవును, రండి. సౌమ్య, ఇదేనా నీ బొమ్మ? అవును, వీడే. దీని పేరు పుల్లారావు కదా? సారీ, నా పేరు మార్చుకున్నాను. ఇప్పుడు నా పేరు షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్? అవును, వాడు హీరో, వీడు జీరో. నేను జీరోనా? అవునులే, ఈ జీరోని అడ్డు పెట్టుకునే కదా నువ్వు హీరో అయ్యింది. గురు ఏంట్రా? లక్ష్మి కన్నా సౌమ్య అందంగా ఉంది, ఎందుకని గురు? రాంబాబు, అంటే ఏంటిది ఉద్దేశం? అన్నది నేను కాదు, ఈ షారుఖ్ ఖాన్ గాడు. అవును రాంబాబు, అమెరికా నుంచి నీకు బొమ్మ పంపించాను. అదేది? అడగగానే పంపించినందుకు చాలా థ్యాంక్స్ సౌమ్య. ఇది నీకు నచ్చిందా? బ్రహ్మాండంగా. అమెరికా వాడ మజాకనా? చాలా బాగా డెవలప్ అయిపోయాడు. ఈ బొమ్మను ఎంత అద్భుతంగా తయారు చేశాడు. నీ బొమ్మ కూడా ఆపరా. ఏమే సౌమ్య, అమెరికా దాకా వెళ్ళి ఏం చదివావు? క్రిమినల్ సైకాలజీలో డిగ్రీ. ఏమిట్రా అది? నేరస్తుల మనస్తత్వం ఎలా ఉంటుందా అని అందులో డిగ్రీ చదివిందమ్మా. ఆడపిల్లవైనా అమెరికా దాకా వెళ్ళి ఎంత పెద్ద చదువు చదివారు. నువ్వు ఉన్నావు ఎందుకురా మన దొడ్డో తాడిచెట్లాగా? ఊళ్ళో ఉన్న కాలేజీకి వెళ్ళి బిఏ చదవరా అంటే 6 సార్లు తప్పావు. సిగ్గులేని సచ్చినాడు. అమ్మా, దిస్ ఇస్ టూ మచ్. ఏమే సౌమ్య, మీ నాన్న నీకు ఏమన్నా సంబంధాలు చూస్తున్నాడా? ఇది ఇది అన్నావంటే ఎవరితోనో లవ్ లో పడ్డావన్నమాట. ఎవరే అబ్బాయి? ఎవరంటే అది మహేష్ అని. మహేష్? ఏం చేస్తుంటాడు? అదే, ఆ మధ్య గంగారాం అని ఓ మాఫియా లీడర్ ని చంపాడని పేపర్లో వేశారే, అతనే సిఐడి ఆఫీసర్ మహేష్. దీనికి ఏం పేరు పెట్టావు? ఇంకా పెట్టలేదు. అమెరికా బొమ్మ, నీకేం పేరు పెట్టను? గంగారాం. నా పేరు గంగారాం. ఏంటి గంగారాం అని చెప్పానా లేదు? అప్పుడే దీనికి ఆ క్రిమినల్ గారు పేరు పెట్టేశావా? నేను పెట్టలేదు సౌమ్య, దానంతటా అదే పెట్టేసుకుంది. నాకంతా తెలుసు రాంబాబు, నువ్వే ఆ బొమ్మలా మాట్లాడావు. అవునా? అవును, రాంబాబు మాట్లాడితే అస్సలు తెలీదు, అచ్చు బొమ్మ మాట్లాడినట్టే ఉంటుంది. అయ్యో, నేను చెప్పేది నిజం, ఆ బొమ్మే మాట్లాడింది. ఏయ్ చెప్పు, మాట్లాడింది నువ్వే కదూ, చెప్పు, నువ్వే మాట్లాడాను చెప్పు. చూసావా అత్తయ్య, రాంబాబీ బొమ్మతో నన్ను ఆట పట్టించాలనుకుంటున్నాను. వాడి మాటలేం పట్టించుకోకమ్మా, వాడు ఉత్త బొమ్మలు పిచ్చాడు, ఇక్కడ ఉంటే మనకు కూడా పిచ్చి పట్టిస్తాడు. లోపల పోదానండి. లక్ష్మి నీలో ఏదో ఆటోమేటిక్ మెషిన్ ఉంది, నేనేం చెయ్యకుండా మాట్లాడకుండా అన్ని నువ్వే చేసేస్తే ఇంకా నా టాలెంట్ ఎలా తెలుస్తుంది? నేను నీతో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాను? అందుకే నీ లోపలున్న ఆటోమేటిక్ మెషిన్ పీకేస్తా. సూపర్, ఎంతైనా అమెరికా వాడు చాలా గొప్పవాడు. మనాళ్ళు ఇంకా అడుగునే బొమ్మనే సరిగ్గా తయారు చేయలేదు, వాడప్పుడే మాట్లాడే బొమ్మనే తయారు చేస్తాడు. ఏయ్ రాంబాబు, నేను బొమ్మని కాదు గంగారాంని. అయ్యి,
నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా? అమ్మా బొమ్మ నడుస్తుంది, అమ్మా బొమ్మ నడుస్తుంది. ఏమిటా నీ అరుపులు? బొమ్మ నడుస్తుంది చూడు. రే గంగారాం, అమ్మ వచ్చింది చెప్పు. ఓం ఫట్ స్వాహ చెప్పు. రే రాంబాబు, నీకు రాను రాను పిచ్చి పట్టుద్దేమని భయంగా ఉంది. ఏంట్రా ఇదంతా? కాదమ్మా, ఇంతకు ముందు మాట్లాడింది, నడిచింది కూడా. అబ్బా ఒరే రాంబాబు, పగలంతా నీగోలతోనే సరిపోయింది, రాత్రిపూట అన్న మనశాంతిగా పడుకోనివరా? అబ్బా నేను చెప్పేది నిజమమ్మా, నా మాట నమ్ము. ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాలి. నోరు మూసుకో, సౌమ్యకి చెప్తాడంట. సౌమ్యకి, వాళ్ళు కూడా నేను పిచ్చాడు అనుకోటానికా? అమ్మా నోరు మూసుకుని పడుకో. దాన్ని ఏం చేస్తున్నావే? దాన్ని బీరులో పెట్టి తాళవేకు, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. కాడితే భయపడదు. అబ్బా చెక్కలగొన్న, వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు రా నీకు. నా కర్మ ఓం ఫట్ స్వాహ. అవును నువ్వేంటి? నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా, నాకు తిట్లు తప్పేవి. ఇప్పుడు మాట్లాడు. ఓం ఫట్ స్వాహ మాట్లాడు. రాంబాబు, ఆడపిల్లలా మాట్లాడుతున్నావు? నీకు మిమిక్రీ కూడా వచ్చా? ఎందుకు పిలిచావు? పిలిచింది నేను కాదు, ఎవరో ఫిగరు. రాంబాబు, ఓ లక్ష్మి. నా లక్ష్మి? అది ఫిగర్ కాదు, నా లవర్ లక్ష్మి. అవును నువ్వేంటి? అడుక్కు తినేదానిలాగా చేతుల చెప్పా. గోరింటాకు నీకోసమే తెచ్చాను. చిచ్చి, అది ఆడాళ్ళు పెట్టుకుంటారు, మగాళ్ళు పెట్టుకుంటారా? నిన్ను మగాడని ఎవరన్నారు రాంబాబు? అంటే నన్ను ఆడంగి విధవ అంటావా? నిన్ను నీకంత సీను లేదు గాని వెళ్ళి గోరింటాకు పెట్టించుకో. వదిలిపెట్టి నువ్వు రారా బాబు? వచ్చి చెప్తా చెప్పు. ఈ గోరింటాకు మందారంలా పండిందనుకో, అమ్మాయిలకైతే మంచి మొగుడు వస్తాడు. మరి అబ్బాయిలకైతే మంచి పెళ్ళం రావాలి కదా, అందుకే ఇది నీ చేతికి పెడతాను, పండిందనుకో. అనుకోవడం ఏమిటి, గ్యారంటీగా పండుతుంది? నువ్వేనా పెళ్ళాని అయిపోతావు, కావాలంటే పెట్టి టెస్ట్ చేసుకో. అడుగు మావా, ఫాలో మీ. మీ నాన్న కోలా సత్యం. ఇప్పుడు ఎలా లోపలికి వెళ్దాం పద. అమౌంట్ ఉందేమో. అవును, అయితే పైన స్టోర్ రూమ్ అటుకెక్కేద్దాం పద. ఒరే రాంబాబు ఆగండి రా. ఎలా కొడతానో చూపిస్తాను, దమ్ము ఉంటే బయటికి రారా. ఇదిగో దమ్ము, త్వర కొట్టుమా. ఏంటి జోక్లా, నాతో రా. నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం. అయితే పదమా. నాడు ఎక్కడుందో చర్చ్. చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా, అయినా దాని గురించి ఇప్పుడెందుకు? నేను అన్నది ఆ చర్చ్ కాదు, మరి వెతకమని. అసలు వాళ్ళిద్దరు లోపలికి వచ్చారా అని. మావా నీకు సైట్ ఉందా? పవర్పేట్ లో ఉందిలే. నేను చెప్పేది ఆ సైట్ కాదు, నీ కళ్ళకున్న సైట్ గురించి. వాళ్ళిద్దరు లోపల రావడం నీకు చూపించాను కదా. ఈ బొమ్మ ఒకటి, ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చినా ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటాడు. మావా నాకు చిన్న డౌట్. ఏంటి? ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు. అయితే వెతుకు. నువ్వు నిచ్చెన గట్టిగా పట్టుకో, పట్టానంటే ఫిలమెంట్ ఊడిపోతుంది. ఏం పర్వాలి. అలా పడిపోయా అంటాడు. నా కాళ్ళు పట్టుకుని లాగించాలక మళ్ళీ జారిపోయారంట. అన్ని కలపోసి సరుకు అంతా నాశనం చేసేసరిగా. నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లి, ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు. నీ కొడుకు నా కూతురుని అటకెక్కించాడు, ఇంకా చూస్తావు. నువ్వు ఎక్కుతాను మా, మళ్ళీ పడావు సరే. ఇప్పుడేమంటావు? లక్ష్మి ఈ ఎడం చేతి కూడా గోరింటాక పెడితే ఉప్పనే. గోరింటాక కరివేపాక, నీ చేతి గోరింటాక ఒకటి మెల్లిగా మెల్లిగా. రే రాంబాబుగా, నాకు లోపల లంగోట లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు, లేకపోతే నిచ్చినెక్కొచ్చి నీ ప్రాణం తీసేవాడిని. ఇంకా నిలబడ్డవే పదా. ఇంకొకసారి నా లక్ష్మి వైపు కళ్ళెత్తి చూసావో, కళ్ళు పీకేస్తా. దాంతో తిరగద్దా, ఎన్నిసార్లు చెప్పాను రా నీకు. చెబుతా చెబుతా ఓం ఫట్ స్వాహ.
ఏంటిది ఇల్లంతా ఖాళీగా ఉంది, సామాన్లేవే? అయిపోయిందిరా, ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన మన పరువు గంగలో కలిసిపోయింది. ఏమైందమ్మా? ఏమవ్వడం ఏంట్రా, ఆ జనార్దన్ సెట్ లారీ తీసుకొచ్చి సామాన్లన్నీ వేసుకుపోయాడు. ఎంత వద్దని చెప్పినా వినలేదు. నన్ను నోటుకొచ్చిన తిట్లన్నీ తిట్టాడు. అడ్డొచ్చా నన్ను తోసేసి మరీ తీసుకుపోయాడు రా. మరైతే నా బొమ్మలు? అవి కూడా దరిద్రుడే వేసుకుపోయాడు రా. 2 రోజుల్లో అద్దెకట్టి సామాన్లు తీసుకోండి, లేకపోతే అవి కూడా అమ్మే అద్దె కింద జమ కట్టుకుంటాను అన్నాడు. అంత పని చేశాడా వాడి? అంత చూస్తాను. వస్తున్నాను రా. మీ సంగతి వచ్చి చెప్తాను. వాడిని నా మీద ఉసుగొలుపుతారా? ఆ జనార్దన్ సేట్ గాన్ని ముక్క ముక్కల కింద నరుకుతాను అంటే అటెక్కడికి? వాడి ఇంటికి. వాడు ఇప్పుడు ఇంట్లో లేడు, గోడౌన్ లో ఉన్నాడు. వెళ్తావు అక్కడికి? అక్కడికే వెళ్తాను రా. అక్కడికే వెళ్తాను. చెమ్మడా, అడ్రస్ చెప్పమని నా బిడ్డని పంపిస్తావా? నోకరాజ్ గారు, మీరు పెద్దవారు, మీరైనా వెళ్ళి నా బిడ్డను ఆపండి. అలాగే. వాడు మంచి ఊళ్ళో వెళ్తున్నాడు. ఆ జనార్దన్ సేట్ గాన్ని ఏదో ఒకటి చేసేస్తాడు, మన వాడిని ఇరికిచ్చేయచ్చు. మీకేం పాయకారం వచ్చిందయ్యా? దిష్టి బొమ్మల్లో చూస్తూ నిలబడిపోతే వెళ్ళిన బిడ్డ నాపత్రం. మహేష్ అండి. సౌమ్య, ఏమైంది అత్తయ్యా? 5 నెలల నుంచి అద్దెకట్టలేదని ఆ జనార్దన్ సెట్ మా సామాన్లు వేసుకుపోయాడే. అది విని రాంబాబా జనార్దన్ సెట్ చంపుతానని గొడవని వైపు వెళ్ళాడు. పోలీసు అన్నయ్యండి, వీళ్ళు చూస్తూ నిలబడ్డారయ్యా. మీరైనా వెళ్ళి నా బిడ్డని కాపాడండి. అరే ఓ బద్మాష్, ఆ రోజు కాలేజీలో ఏమి కుషిరే? నాకి జనార్దన్ సేట్ ఉన్నాయి, జనార్దన్ సేట్. అరే ఓ దగాచేన్, అందు అయిపోయిన నయా బాటలు నానా. ఎలానికి అంతూ చూస్తాయి. అరే ఓ షారుఖ్ ఖాన్, ఇప్పుడు నోరు బంద్ అయిపోయి ఆ రోజు రాంబాబు చూసి రెచ్చిపోయినాయి, రెచ్చి చాలా మందు. అచ్చా, దీనికి తోటి ఒక కొత్త బొమ్మ తెచ్చినాయి, అది ఎక్కడ? అచ్చా, నువ్వు ఇక్కడ ఉన్నాయి? అదేవో సైతాన్, నువ్వేం బే వాడి గ్యాంగ్ లో కొత్తగా చెన్నై చేరి సాలే. సచిన్ టెండూల్కర్ బౌండరీ క్రికెట్లా ఉన్నాయి, నువ్వేం రా సాలే, సన్యాసి లేక పూజ చేసేనా? కొడక, ఈ గంగారాం నేత అంతవరా? నీ ప్రాణాలు తీస్తానరా? అబే సాలే, నా చేతుల్లో వీడు చచ్చాడు. ఓం పట్ స్వాహ. సేటు, జనార్దన్ సేటు. ఏ సేటు, గంగారాం, జనార్దన్ సేట్ మీదకి ఎక్కి నువ్వేం చేస్తున్నావు? క్లోజ్. నీ శత్రువు నా చేతుల్లో చచ్చాడు. ఓం ఫట్ స్వాహ. అయ్యా బాబోయ్, చచ్చిపోయాడు. ఏ గంగారావు, ఎందుకు చంపేశావు? అసలు నీకు బుద్ధుందా? వాడు నన్ను కాలుతో తన్నాడు, అందుకే వాణ్ణి చంపేశా. చంపి మర్డర్ చేస్తావా? అయిపోయావు నువ్వు. ఇదిగో ఇప్పుడు పోలీసులు వస్తారు, నీకు ఊరే. సార్, అడుగు రాంబాబు.
వచ్చారా? రండి రండి. ఈ గంగారాము జనార్దన్ శెట్టిని చంపేశాడు. వాట్? ఏంటి ఈ బొమ్మ చంపేసిందా? ఇది బొమ్మ కాదు, గంగారాం. ఏ గంగారాం, చెప్పు, నువ్వే కదా చంపేసింది. చెప్పు. ఏరా, నీ కంటికి మేము ఎర్రి పప్పల్లా కనపడుతున్నావా? నువ్వే చంపేసి బొమ్మ మీద పెడతావా? బొమ్మ చంపేసిందంటే నమ్మడానికి మేమేమి ఎర్ర పస్సెక్కి రాలేదు. పోలీస్ జీప్ ఎక్కొచ్చాం. కరెక్ట్. ఓ మై గాడ్, హిస్ డెడ్. సార్, ఈ బొమ్మ సంగతి మీకు తెలీదు. నేను వచ్చేసరికి వాడి పీకల మీద కూర్చునుంది. ఏంటి సంగతి అని అడిగితే, నీ శత్రువుని చంపేశాను, ఓం పట్ స్వాహ అంది. ఏ గంగారాం, చెప్పు, చంపింది నువ్వేనా? చెప్పు. నోకరాజు సార్, ఇతను అరెస్ట్ చేయండి. కరెక్ట్, అరెస్ట్ చేయవలసిందే. లేకపోతే ఇది రేపు నన్ను హత్య చేయొచ్చు. అయ్యో, ఇదేంటి నోకరాజు, నాకు బేడీలేస్తున్నావేంటి సార్? నేనే పాప ఎరగను సార్, అంతా ఈ గంగారామే చేశాడు సార్. అదంతా కోర్టులో చెప్పుకో, తీసుకెళ్ళండి. అయ్యయ్యో మహేష్, రాంబాబు గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతన్ని హత్య చేసుండడు. లేదు సౌమ్య, అతను చెప్పేది చాలా ఫూలిష్ గా ఉంది. అసలు బొమ్మ చంపడం ఏంటి? అతనే చంపుంటాడు. సరే, పద వెళ్దాం. పోస్ట్ మార్టం ఏర్పాటు చేయాలి. కమాన్.